హే గాయస్, వెల్కమ్ టు మై ఛానల్ ది ప్రెజర్ కుక్కర్. అండ్ ఇవాళ చేసుకోబోయే రెసిపీ ఏంటంటే పప్పు మునగాకూర. మునక్కాయలతో చాలా రెసిపీస్ చేసుకుంటా, కానీ మునగాకులతో కూడా మనం ఇంకా వెరైటీ రెసిపీస్ చేసుకోవచ్చు. సో లెట్స్ గెట్ ఇంటు రెసిపీ. ముందుగా ఒక ప్రెజర్ కుక్కర్లో కందిపప్పు ఒక కప్పు తీసుకోవాలి. దాన్ని శుభ్రంగా వాష్ చేసుకుని పెట్టుకోవాలి. దాంట్లోని ఒక కప్పు కందిపప్పుకి 2 కప్స్ వాటర్ పోసుకోవాలి. 1:2 రేషియోలో వాటర్ పోసుకోవాలి. దాని తర్వాత దాంట్లో కడిగి ఉంచుకున్న మునగాకు పెద్ద ముక్కలుగా కట్ చేసి పెట్టుకున్న ఒక టమాటో, 3 పచ్చిమిరపకాయలు కారం తగినట్టుగా వేసుకోవచ్చు, 1 ఉల్లిపాయ చీరికలు, కొంచెం పసుపు, 1 టీ స్పూన్ పసుపు వేసుకుని దానిలో 1 కప్ వాటర్ పోసుకుని ప్రెషర్ కుక్కర్ లిడ్ పెట్టి క్లోజ్ చేసి స్టవ్ మీద 5 విజిల్స్ వచ్చేంత వరకు మీడియం ఫ్లేమ్ మీద కుక్ చేసుకోవాలి. ప్రెషర్ కంప్లీట్గా రిలీజ్ అయిపోయిన తర్వాత ప్రెషర్ కుక్కర్ లిడ్ ఓపెన్ చేసుకోవాలి. పప్పు కంప్లీట్గా కుక్ అయిపోతుంది. దానిలో 1 టేబుల్ స్పూన్ సాల్ట్ వేసుకుని పప్పును మ్యాష్ చేసుకోవాలి. మ్యాష్ చేసుకున్న తర్వాత దీన్ని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఇంకో ప్యాన్లో 2 టేబుల్ స్పూన్ నెయ్యి తీసుకుని, నెయ్యి కానీ నూనె కానీ తీసుకోవచ్చు. ఇక్కడ నేను నెయ్యి తీసుకున్నాను. నెయ్యిలో 4-5 వెల్లుల్లి రెబ్బలు, కొంచెం ఆవాలు, కొంచెం జీలకర్ర, కొంచెం మినప్పప్పు వేసి ఫ్రై చేసుకోవాలి 2 మినిట్స్ లో ఫ్లేమ్ మీద. తర్వాత 2 కట్ చేసుకున్న ఎండుమిరపకాయలు, 2 కరివేపాకు రెబ్బలు వేసుకుని చిటపట్లాడిన తర్వాత ఇందాక పప్పు దీంట్లో వేసుకొని కలుపుకోవాలి. కంప్లీట్గా మిక్స్ చేసుకున్న తర్వాత పప్పు మునగాకూర రెడీ అయిపోయింది. దీని రొట్టితో కానీ రైస్తో కానీ తింటే చాలా టేస్టీగా ఉంటుంది. మునక్కాయల కన్నా మునగాకు చాలా హెల్దీ అండ్ చాలా డెలీషియస్గా ఉంటుంది. మునగాకు కానీ మొరింగా లీవ్స్ కానీ కాల్షియం చాలా ఎక్కువ ఉంటుంది. సో మీకు ఈ రెసిపీ నచ్చింది అనుకుంటున్నాను. మీరు కూడా తప్పకుండా ట్రై చేసి నాకు పిక్స్ ఇన్స్టాగ్రామ్లో షేర్ చేయండి. ఇన్స్టాగ్రామ్ ఐడి ది ప్రెజర్ కుక్కర్. అండ్ ఫర్ మోర్ హెల్దీ ఇంట్రెస్టింగ్ రెసిపీస్ ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ మై ఛానల్ ది ప్రెజర్ కుక్కర్ అండ్ క్లిక్ ఆన్ ద బెల్ ఐకన్ ఫర్ మెనీ సచ్ రెసిపీస్.